అందరికీ నమస్కారం తెలంగాణలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డ విషయం మీకు అందరికీ తెలిసింది కేవలం మూడు పరీక్షలు మాత్రమే జరిగినవి ఇంకా మిగతా పరీక్షలు జరగాల్సి ఉంది అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి మరికొద్ది రోజుల్లో తెలంగాణలో మిగిలిపోయిన పరీక్షలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది కాబట్టి ఇప్పటిదాకా ప్రిపేర్ అయిన వాళ్ళు దాన్ని కంటిన్యూ చేయండి అశ్రద్ధ వహించవద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ వాయిదా పడతాయి అని అనుకోవద్దు ఈసారి తప్పకుండా జరిగే అవకాశం ఉన్నది ఈ నెల చివరాకరణ జరిగే అవకాశం ఉన్నట్టుగా ప్రభుత్వ ఉన్నత మండలి తెలుస్తుంది విద్యా మండలి పేర్కొనడం జరుగుతుంది అది పూర్తి స్థాయిలో మనకు ఇంకొద్ది రోజుల్లో వివరాలన్నీ వెల్లడవుతాయి కాబట్టి పదో తరగతి చదివే ప్రతి ఒక్క విద్యార్థి ఈ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు నుండే మీరు శ్రద్ధగా చదవడం మొదలు పెట్టండి మళ్ళీ చదివింది రివిజన్ చేసుకోండి ఎందుకంటే జీవితంలో పదో తరగతి పాస్ అవ్వడం అనేది ఒక మంచి ఇది గొప్పగా ఫీల్ అవుతాం కాబట్టి ఈ పరీక్షను తప్పకుండా అందరూ విజయవంతం చేయ చేసుకోవాలి ఎక్కువ స్కోర్ చేసుకోవాలి మంచిగా ఉండాలి అందరూ పాస్